ప్రధాని నరేంద్ర మోదీ తుక్కుగూడలో ఏం మాట్లాడారో ప్రజలకు తెలుసన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అల్మాస్గూడలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఏమిచ్చారో ప్రజలకు తెలియాలన్నారు. తెలంగాణకు ఐటీఆర్ క్యాన్సిల్ చేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని విమర్శించారు. గ్యాస్ ధర 1200 చేసిన ప్రధాని మోదీని ప్రజలు ఎలా నమ్ముతారన్నారు మంత్రి సబితా. प्रधानमंत्री गारु कुर्ची मीद कूर्चुन्न रोजु ग्यास 400 उंडिंदि मरि ई रोजु 1200 अय्यिंदि ई रोजु ओट्लु वेयमनि चेप्पडानिकि वच्चिन प्रधानमंत्री गारु मीरु ग्यास नि अप्पुडुन्नंतनि तग्गिंचि ओट्लु अडिगिते बागुंडेदि ई राष्ट्रानिकि ఏదడిగినా కూడా ఇవ్వలేదు. ఒక విద్యా సంస్థను కూడా ఇవ్వలే, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే, నవోదయ పాఠశాలలు ఇవ్వలే. ఏదడిగినా కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వకుండా మొండి చేయి చూపించిన మోడీ గారికి బీజేపీ పార్టీ వాళ్ళకి రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఈరోజు మీటింగ్ పెట్టున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతంలో ఐటీఆర్ను క్యాన్సిల్ చేసిన విషయాన్ని మర్చిపోకుండా మంజూరిచ్చి ఓటు అడిగితే బాగుండేది. అదేకాకుండా రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అన్న మరి ఎక్కడ పోయినాయి అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేశారని అడుగుతున్నారు, కేసీఆర్ గారు ఏం చేయలేదని చెప్తున్నారు, మరి మీరేం చేశారో ముందు సమాధానం చెప్పాలి. 9.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చింది ఏముంది, ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి మీరు మంజూరు చేసింది ఏముంది, ఉన్నదే మీరు ఊడగొట్టున్నారు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు.